సురేష్ కి అభినందనలు తెలపాలి. 20 సంవత్సరాలు పూర్తి చేయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ సంతోషం అవార్డ్ అనగానే మన ఇండస్ట్రీ అంతా ఆల్మోస్ట్ అక్కడే ఉంటుంది ఆ రోజున. ఎందుకంటే తను ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని తను తత్వాలు అందరినీ తీసుకురావడం మామూలు విషయం కాదు. దీనికి ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్స్ మరి మనందరికీ తెలుసు, గురుగారు దాసరి నారాయణరావు గారు వారి చేతుల మీదుగా మొదలయ్యి తర్వాత ఎంతో మందికి డైరెక్టర్స్ కి అలాగే హీరోస్ కి నాట్ ఓన్లీ తెలుగు అక్కడ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి అలాగే కేరళ నుంచి అలాగే కొంతమంది హిందీ స్టార్స్ ని కూడా తను తీసుకురావడం జరిగింది. అండ్ అలాగే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆల్ ది బెస్ట్ సురేష్. అండ్ ఇలాగే 20 సంవత్సరాలు కాదు, మళ్ళీ అలాగా ఒక 25, 30, 35, 40 అలా వెళ్తాం కానీ నీ తర్వాత నీ పిల్లలు కూడా ఈ అవార్డుని కంటిన్యూ చేయాలని ఆశిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మొన్న దాకా సంతోషం ఉండేది, ఇప్పుడు సుమన్ టీవీ యాడ్ అయింది, ఆ అవార్డులో కూడా ఇద్దరు ఉంటారు, ఓ పక్కన ఎస్, ఇంకో పక్కన ఎస్, డబుల్ ఎస్, ఒకప్పుడు జైబీ ఇద్దరు ఉండేవాళ్ళు, మరి వాళ్ళు మొదలు మరి వీళ్ళు ఆడవాళ్ళు అనుకుంటారు. అలాగే సురేష్ ప్రొడక్షన్స్ అనగానే మనకి ఇద్దరు కనిపిస్తుంటారు. సో అట్టగా సక్సెస్ అయిన కొన్ని బ్యానర్స్ ఉన్నాయి, మళ్ళీ అవార్డులో కూడా తను చూడటం జరిగింది, చేయటం జరిగింది ఎన్నో చోట్ల. ఆల్మోస్ట్ నాకు తెలిసి తను నాట్ ఓన్లీ ఇండియా దుబాయ్లో కూడా ఒక ఈవెంట్ తను చేయడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు ఈ కోవిడ్ కాబట్టి కొంచెం మనకి అక్కడ అవ్వటం కష్టం అని చెప్పేసి నవంబర్లో పెట్టాడు, రేపు 14వ తారీఖున నవంబర్ 14. సో అందరికీ ఎవరైతే అవార్డు తీసుకుంటారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్, ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు. అలాగే సిఇఓ మేడం సుమన్ టీవీ, అండ్ అలాగే ఇక్కడ మా నటులు ఇంద్రజాత్, సుశాంత్, ఆకాష్ పూరి, అలాగే ఇక్కడ అదే అండ్ వీళ్ళందరితో నేను చాలా సినిమాలు కలిసి యాక్ట్ చేశాను. బట్ ఏంటంటే రోజు మనం చాలా మంది కలుస్తుంటాం, ఇలా పైన ఆడవాళ్ళ పేరు మనం గుర్తుపెట్టుకోకూడదు, ఎందుకంటే మనల పేరు గుర్తుపెట్టుకోను నేను. ఆడవాళ్ళ పేరు ఏంటంటే ఓహో వాళ్ళ పేరు గుర్తుంది మా పేరు గుర్తులేదా అంటారు, ఇంట్లో కాయ కచ్చడి అయిపోతుంది. సో అందుకోసం సో చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్. అలాగే మా అన్న ప్రభు తను చూసి ఎవరో అసలు కొత్త స్టార్ ఎవరు వచ్చాడు అనుకున్నాను, కట్ చేస్తే గెటప్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంతసేపు తను అద్భుతమైన యాంకరింగ్ చేశాడు. కానీ వీళ్ళ గురించి చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇంకా చాలా మంది అగ్రజులు చాలా పెద్ద పెద్దలు దాన్ని ఆశీర్వించడం వచ్చారు. సో ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినందుకు మరొకసారి మీ అందరినీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్.